హై వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఎన్టీఆర్ గారి అభిమానులకు మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో నిన్న ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి ఆయన పుట్టినరోజు వేడుకలకి ఎంత దూరంగా ఉండాలనుకున్నా కూడా అభిమానులు ఆగుతారా చెప్పండి, ఎక్కడికక్కడ హడావిడి చేస్తూనే ఉన్నారు. సో నిన్న సాయంత్రం ఆయన ఇంటి దగ్గర కొంతమంది అభిమానులతో తారక్ గారు మీట్ అయ్యారట. ఈ మీటింగ్లో ఒక ఆసక్తికరమైన విషయం అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ గారు మన జక్కన్న గారు రాజమౌళి గారు దర్శకత్వంలో త్రిబులర్ సినిమా చేస్తున్నారు. ఈ త్రిబులర్ సినిమా జూలై 30 2020 రిలీజ్ కాబోతుంది. మరి దాని తర్వాత సినిమా ఏంటి అన్న ప్రశ్నకైతే నిన్న సమాధానం దొరికినట్టు కొంతమంది అభిమానులు అయితే చెప్పుకొస్తున్నారు. మరి రాజమౌళి గారి సినిమా తర్వాత, అంటే రామ్ చరణ్ గారితో మల్టీస్టార్ తర్వాత, ఎన్టీఆర్ గారు మళ్ళీ త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారట. ఎందుకంటే ఆయన స్టైల్ కానీ ఆయన టేకింగ్ నచ్చింది కాబట్టి మరో సినిమాకి ఆయన ఒప్పుకున్నారట. మొత్తంగా చూసుకుంటే రాజమౌళి గారి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో నటిస్తున్నారని చెప్పేసి వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పుకోవాలి. మరి చూద్దాం ఇది నిజమో కాదో తెలియాలంటే ఆయన ఏదో అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. కాబట్టి ప్రస్తుతానికి ఈ వార్త అయితే ఫ్యాన్స్కి మంచి కిక్కిస్తుంది. అరవింద్ సమేత ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఏందో అందరికీ తెలిసిందే. కాబట్టి మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా అంటే ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేకే అంటున్నారు అభిమానులు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.